కడప జిల్లా మైదకూరు నియోజకవర్గం దువ్వూరు మండల కేంద్రంలోని పశ్చిమ రాయలసీమ కడప కర్నూలు అనంతపురం శాసన మండలి ఎన్నికలు స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎన్నికలకు పోలింగ్ కేంద్రమును అధికారులు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మైదకూరు రూరల్ సీఏ నరేంద్ర రెడ్డి, దువ్వూరు ఎస్ఐ రాఘవేంద్ర రెడ్డి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. మండలంలో మొత్తం 63 మంది ఉపాధ్యాయ ఓటర్లు, పట్టభద్రులు 1140 మంది ఉండగా అందరూ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ 61 ఓట్లు, పట్టభద్రులు 886 ఓట్లు పోల్ జరిగాయని అధికారులు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాన్ని రూట్ ఆఫీసర్ రామచంద్రయ్యరావు, తహసీల్దార్ రమాకుమారి, మండల అభివృద్ది అధికారి జగదీశ్వర్ రెడ్డి పరిశీలించారు. ఉదయం 8 గంటలకు మొదటి ఓటు హక్కు వినియోగించుకోగా చివరి ఓటు హక్కు సాయంత్రం 4 గంటలకు వినియోగించుకున్నారు. సాయంత్రం 5:30 పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం పోలింగ్ అధికారులు ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్స్ కు సీల్ వేసి జిల్లా కేంద్రమునకు తరలించారు.